హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చి సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మేమేం చేస్తాము అనేది చూపిస్తానండి మీకు. మళ్ళీ సుదర్శన్ వచ్చే వరకు చూసారు కదా, ఇప్పుడే సుదర్శన్ ఏమంటే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మేము బ్రేక్ఫాస్ట్ తినేస్తా ఉన్నాము. యాక్చువల్గా నేను తింటా ఉన్నాను, కరణ్ మంగారం కాదండి. చూసారు కదా, ఇలా జరుగుతుంది మా డే అనేది రోజు అయినా మ్యాక్సిమం. సారీ అండి, కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉంది ఇల్లు మొత్తం, ఎందుకంటే పిల్లలు ఉంటే మ్యాక్సిమం అలానే ఉంటుంది కదా. వాడి ఫేవరెట్ బెడ్షీట్ తెచ్చుకున్నాడు, అలాగే వాడి ఫేవరెట్ గేమ్స్ తెచ్చుకునేసాడు. అన్నీ అక్కడ ముందు పెట్టుకొని ఆడుతూ ఉంటాడండి. ఇది వచ్చేసి కరణ్ మంగారం పడుకునేసాడు, 11 అప్పుడు అండి. ఇంకా నేను వంట చేసుకోవాలి మధ్యాహ్నంకి లంచ్. కొంచెం ఆడిన తర్వాత అలసిపోతాడు కదా, ఇంకా పడుకునేస్తాడు. ఇలా ఈ చింతపండు రసం అలాగే ఫ్రై ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా ఆలోచించలేదు ఫ్రై గురించి. చింతపండు రసానికి కావాల్సిన చింతపండు నేను ముందుగానే నానపెట్టుకున్నానండి ఒక గంట ముందే. అప్పుడు మనం పిసికితే బాగా వస్తుంది కదా గుజ్జు అనేది, అందుకోసమని. చూసారు కదా, ఇలా బాగా పిండేసుకోవాలి, గుజ్జు మొత్తాన్ని బాగా తీసుకోవాలి. చూసారు కదా, ఇలా మీకు కావలసిన అంత పులుపు ఉంచుకునేసి మిగతాదంతా వాటర్ వేసేసుకోండి ఇలా చేసిన తర్వాత కూడా. సారీ అండి, బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ వీడియో వరకు. చూసారు కదా, బాగా పిసికామనుకోండి చింతపండు పిప్పి ఒక్కటి బయటకు వచ్చేస్తుంది, మిగతాదంతా ఫుల్గా వాటర్ వేసేసుకోవాలి మనకి టేస్ట్ తగ్గినట్టు. కొంతమంది కొంచెం పుల్లగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది అలా కాదండి, అందుకోసం నేను చెప్తున్నాను మీ టేస్ట్కి తగినట్టు అలా అని. చూసారు కదా, నేను ఒక గ్లాస్ వాటర్ వేసేసాను. ఇంక దానికి పప్పు పెట్టేయడమే, దానికి ముందుగా నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో వచ్చి ఒక రెండు ఎండుమిర్చి వేస్తున్నానండి. చూసారు కదా, ఇలా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి.
తర్వాత ఏమంటే ఆనియన్ సెట్ యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఒక చిన్న సైజు ఆనియన్ యాడ్ చేశాను. చూసారు కదా ఆనియన్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను కరివేపాకు అండి. చూసారు కదా దీన్ని కూడా బాగా లైట్ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా ఫైనల్గా పోపు దినుసులు యాడ్ చేసేస్తున్నాను. అదే అండి జీలకర్ర ఆవాలు అలాగే కొన్ని శనగపప్పు మినప్పప్పు అవి మిక్స్ చేసుకుంటాం కదా అవి. అంతే అండి ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మన చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది మొత్తం దీంట్లో యాడ్ చేసేసేయాలి. చూసారు కదా ఇప్పుడు నేను యాడ్ చేసేస్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుందండి కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో యాడ్ చేస్తారు. సారీ అండి మర్చిపోయిన. దానికంటే ముందు మనం టమోటా యాడ్ చేసుకోవాలి కదా. ఇలా టమోటా మొత్తాన్ని బాగా మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలి అంటే బాగా మగ్గే వరకు అండి. ఇలా లెడ్ క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే త్వరగా మగ్గుతుంది టమోటా అనేది. టమోటా వేస్తే కూడా రసం చాలా కొంచెం టేస్ట్ బాగుంటుందండి కాబట్టి నేను టమోటా యాడ్ చేశాను. మీరు టమోటా లేకుండా అయినా చేసుకోవచ్చు అది మీ విష్ అండి. ఇప్పుడు ఫైనల్గా నేను చింతపండు గుజ్జు అనేది వేసేస్తున్నాను. ఉట్టి టమోటా చారు కూడా చేసుకోవచ్చండి అది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు. నేను ఇలా మన టమోటా గుజ్జు మొత్తాన్ని వేసేసుకోవాలి. పీలంతా బయటకు తీసేయాలండి. చూసారు కదా ఇప్పుడు మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. యాక్చువల్గా కొంచెం ఎక్కువే సాల్ట్ పడుతుంది ఎందుకంటే పులుపు కదా దానికోసమని. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను. ఇక్కడ కారం ఏమి అవసరం ఉండదండి ఎందుకంటే ఎనిమి చేసేసాం కదా సరిపోతుంది కారం. అంతే అండి దీని మొత్తాన్ని కొంచెంసేపు బాగా బాయిల్ చేసుకోవాలి. ఆలోపు నేను మీకు మసాలా చూపిస్తాను చూడండి రసం మసాలా. యాక్చువల్గా ఇది నేను మా నాన్నమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను రసం మసాలా అనేది. చాలా టేస్టీగా చేస్తుంది కాబట్టి అలాగే ఫాలో అయిపోతూ ఉంటాను. నేనైతే చూపిస్తాను చూడండి మీకోసం. ఇవి వచ్చి కందిబేడలు అండి అదే మనం పప్పు చేసుకుంటాం కదా ఆ కందిబేడలే. దాన్ని బాగా దంచుకోవాలి మెత్తగా. చూసారు కదా ఇలా కచ్చాపచ్చిగా దంచుకునేసి అంటే మరీ మెత్తగా కాకుండా లైట్గా కనిపించేటట్టు. అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి దానికి. చూసారు కదా ఇలా దీన్ని కూడా బాగా దంచుకోవాలండి. బల్లే స్మెల్ వస్తుంది జీలకర్ర మిక్స్ చేసిన తర్వాత. మీరు ట్రై చేసి చూడండి బాగా నచ్చుతుంది మీకు కూడా. అలాగే కొంచెం ధనియా పౌడర్ మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలనే యాడ్ చేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం. అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అంతే అండి. దీన్ని మొత్తాన్ని బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి.
నేనైతే దంచుతాను మీ దగ్గర, మీకు దంచుకోవడానికి లేకపోతే మిక్సీ పట్టుకునేసేయండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవంతా దంచినప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రసం పౌడర్ చూసారు కదా, అంతే అండి మన రసం పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్మెల్ చూడడానికి తీసుకున్నాను, నాకు చాలా ఇష్టం అండి ఈ స్మెల్ అయితే. చూసారు కదా, దీన్ని ఇంకా మనం రసంలో యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా మన రసం కూడా కాగిందండి. ఇప్పుడు నేను యాడ్ చేసేస్తున్నాను పౌడర్ని. అంతే, ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలండి. లిడ్ క్లోజ్ చేసుకొని నేను బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు ఒకసారి సాల్ట్ కూడా టెస్ట్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి, కరిగిపోతుంది అది. ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్. అంతే అండి మన రసం అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. టమోటా రసం కంటే చింతపండు రసం బాగుంటుంది. సమ్మర్లో స్పెషల్గా హెల్త్కి చాలా మంచిదండి. నేను బౌల్లోకి తీసి చూపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత ఎమ్మెమ్మెగా కనిపిస్తుందో. నచ్చితే మీరు ట్రై చేయండి. స్పెషల్లీ ఏంటంటే దీంట్లో మసాలా అండి, మసాలా బాగుంది అనుకోండి రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో నేను బీట్రూట్ ఫ్రై చేసేసాను ఈ రసం చేస్తూనే. చూసారు కదా, అంతే అండి మా లంచ్ ఇలా అయింది ఈరోజు. కరణ్ బంగారం లేచేచ్చాడు, ఇంకా నేను తినిపించలేదు లంచ్ అయితే. చూడండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి నిద్ర లేచిన వెంటనే జ్యూస్లన్నీ కింద పెట్టేస్తూ ఉన్నాడు. వెజిటేబుల్ బొట్టు ఉంటుంది కదా దాని పక్కకు తీసేశాడు, అక్కడ పెట్టాలంట వీటిని ఎత్తి. ఏందమ్మా అంతే అండి. నేను ఫ్రిడ్జ్ కోసమని మ్యాట్స్ తీసుకున్నాను, అవి మీకు చూపిస్తాను చూడండి. ఇవి ఇది వచ్చి 3 మ్యాట్స్ వచ్చాయి. అలాగే పైన్కి ఒక క్లాత్ వచ్చిందండి. యాక్చువల్గా సేమ్ ఫ్లవర్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, నాకైతే అలాగే చూపించారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. కానీ వచ్చేసరికి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది చూడండి, ఫుల్ సేమ్ కలర్ వచ్చింది అండి. బట్ ఓకే క్లాత్ బాగానే ఉంది అనిపించింది, అందుకే నేను ఉంచుకునేసాను. కార్నర్స్లో 3 పాకెట్ లాగా వచ్చాయండి, ఆ కార్నర్లో ఈ కార్నర్లో. చూసారు కదా ఇలా. అలాగే దీనికి ఒక హోల్డర్ కూడా వచ్చింది. యాక్చువల్గా ఎల్జీ ఫ్రిడ్జ్కి అయితే బాగా సెట్ అవుతుంది, మా ఫ్రిడ్జ్కి అయితే ఇది సెట్ అవుతుంది. నేను చెక్ చేశాను నార్మల్లో ఇలా మామూలు ఉంటాయేమో అని, అలా ఏం లేవండి, అన్నీ ఇలాంటి క్లాత్లే ఉన్నాయి. సర్లే అని ఒక తీసుకునేసాను, అది వేస్ట్ అయిపోయినట్టే యాక్చువల్గా నాకైతే. ఇప్పుడు నేను వీటిని ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అన్నది. చూసారు కదా మకరణ్ బంగారమో వచ్చేసాడు, అరేంజ్ చేసేసాను. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్గా 3 ఇచ్చారు కదా, కింద ఇంకోటి ఉండాలి కదా. అది కరణ్ బంగారం ఆడుతూ ఉన్నాడు, వెజిటేబుల్ బుట్ట పైన ఉంటుంది కదా దాంతో,
అందుకోసమని నేను అది ఇంకా వేయలేదు, తీస్తే ఏడుస్తాడని చెప్పి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, చాలా నచ్చిందండి నాకైతే. వీటిలో చాలా టైప్స్ ఉన్నాయి, మీకు నచ్చితే నేను ఫ్లిప్కార్ట్లో చెక్ చేసుకోండి, నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. చూసారు కదా పైన ప్లెయిన్గా వచ్చిందని, ఓకే ఇట్స్ ఓకే అండి, ఇట్స్ ఓకే అనిపించింది. ఏమన్నా ఫ్లవర్ వాజ్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదా ఆ కార్నర్లో ఈ కార్నర్లో 3 ఇవి వచ్చాయని పాకెట్స్, అవే అండి అవి. ఒక దాంట్లో నా ఐపాడ్ పెట్టుకునేసాను ఆల్రెడీ, చూసారు కదా. నేను ఫ్రిడ్జ్ ఎలా సర్దాను జస్ట్ లైట్గా చూపిస్తాను అండి, చూడండి. యాక్చువల్గా కరణ్ బంగారం ఉన్నాడు కదా, అందుకని పడేసినా ప్రాబ్లం లేదు అనుకునేటి కింద పెట్టుకుంటానండి. ఎగ్స్ ఇంకా ఏమన్నా ఊరగాయ బాటిల్ అవన్నీ ఉంటే పైన పెట్టుకునేస్తాను. చూసారు కదా ఇలా ట్రాఫిక్ ఉన్న జ్యూస్లు వాడికి రావండి తీయడానికి మూతలు, కాబట్టి కిందే పెడతాను, ప్రాబ్లం ఏం లేదు. మిల్క్ కార్డు ఇంకేమన్నా కెచప్స్ అన్నీ పైన పెట్టుకుంటాను. చూసారు కదా సుదర్శన్ వచ్చేసాడు అప్పటికే ఆఫీస్ నుంచి. కరణ్ బంగారానికి డ్రైవ్ ఏమన్నా కలబెట్టుకోవడానికి కావాలని చెప్పి అడిగితే నేను అవి వేసిచ్చానండి, లేకపోతే నా దగ్గరకు వచ్చి నేను వంట చేసేటప్పుడు కలబెట్టాలంటా ఉన్నాడు. అందుకోసమని ఒక బౌల్లో సగ్గుబియ్యం అలాగే కొన్ని ఫ్రూట్స్ ఇచ్చేసాను. వాడికి నచ్చింది తినేసాడు. పొమగ్రనేట్ ఏమో అలాగే పెట్టుకునేసాడు, చూడండి వాటితో ఎలా ఆడుతున్నాడు. మ్యాక్సిమం అందరి ఇళ్ళలో పిల్లలు ఇలానే ఉంటారులేండి. ఇప్పుడు అన్నింటినీ ఏరి మళ్ళీ దాంట్లో వేస్తాడు. సుదర్శన్ ఏమంటే పొమగ్రనేట్ కట్ చేస్తూ ఉన్నాడు పక్కన కూర్చొని. ఓకే అండి, నేను ఈ బ్లాగ్ని ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను. నా బ్లాగ్స్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తారనుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ అనేటివి మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్.